శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ ఆస్ట్రేలియాలో కూడా ఒక టైప్ ఆఫ్ అది ఆ వేవ్ ఎలా వస్తుందంటే తుఫాను కూడా కాదు అసలు. మొత్తం అంతా కూడా దేవుడు ఈ భూమిని ఎక్కడ క్రియేట్ చేస్తాడు ఎక్కడ పెట్టాడో ఆ మూలాలన్నీ కూడా కదిలిపోతూ తిరిగిపోతూ మన తిప్పి కింద పడేస్తూ ఉన్నాయి. అదే కదా ఆనాడు ఏదో మీలు అనుకుంటారు. కొండ సందులలో నివాసము ఉంటూ మమ్మను పడద్రోయగలవాడెవడని అనుకునివాడా
అని చెప్పి దేవుని యొక్క స్వరం చాలా కఠినంగా వారి దగ్గరకు వస్తుంది. పడద్రోసేవాడు ఆయన. నేను అనుకుంటా నిజంగానే కదా, భూమి అంతా కూడా శపితమైపోయింది, ఇంతవరకు కూడా నిజంగానే ఏదో బ్రతికిపోయాం. ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటే మా చిన్నప్పటి రోజులే బాగున్నాయేమో అని అనిపించేది. ఎవరికి వాళ్ళకి, ఈవెన్ మేము మీ కాలంలో అంటే ఇంకా పెద్దవారు ఉంటే కనుక వారి కాలంలో చూస్తే ఇంకా చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేయో అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉంది. అమ్మయ్యా, ఇక పడక చేరుకునేసరికి ఈ రోజు మాత్రం అంతా కూడా ప్రశాంతంగానే గడిచింది, ఇంకా ఏమీ లేదు అని చెప్పి మనము అనుకోకుండా ఉండలేకపోతూ ఉన్నాం కదా. అనారోగ్యమో లేకపోతే యాక్సిడెంటో లేకపోతే ఇటువంటి అనుకునని ప్రకృతి వైపరీత్యాలు ఏదో ఒకటి మన జీవితాలను ఎంతగానో ఊపేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన దేవుడు నిత్యుడైన దేవుడు, ఆయన మనకి తోడుగా ఉన్నారు కాబట్టి మనకు ఏ విధమైన భయము కూడా లేదు. అందుకని కొన్ని సంగతులు వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్స్ అండి, మనము మన మనస్సుల్లో వాటిని ముద్రించుకోవలసి ఉన్నాం. ఏంటి అని అంటే కీప్ ఇన్ మైండ్, ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను ఇంగ్లీష్ వారి సౌకర్యార్థం, తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులో కూడా చెప్తాను. ఏంటి మన మనసులో ఉంచుకోవాలి అంటే, డాక్టర్స్ వోంట్ మేక్ యూ హెల్దీ, ఓకే, టీచర్స్ వోంట్ మేక్ యూ స్మార్ట్, టీచర్గా నేనే ఉన్నాను, మెంటర్స్ వోంట్ మేక్ యూ రిచ్, ట్రైనర్స్ వోంట్ మేక్ యూ ఫిట్, గురూస్ వోంట్ మేక్ యూ కామ్, న్యూట్రిషనిస్ట్ వోంట్ మేక్ యూ స్లిమ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమైంది కదండి. ఇప్పుడు తెలుగువారి సౌకర్యార్థం చెప్తూ ఉన్నాను. మనందరము కూడా గుర్తుంచుకోవాలట. ఏం గుర్తుంచుకోవాలి అని అంటే, వైద్యులు మిమ్మను ఆరోగ్యంగా ఉండనిస్తారు కానీ ఆరోగ్యవంతులను చేయలేరు. ఉపాధ్యాయులు మీకు విద్య నేర్పిస్తారు కానీ తెలివైన వారిగా చేయలేరు. మార్గదర్శకులు మీకు సంపదలు చూపిస్తారు కానీ ధనవంతులను చేయలేరు. శిక్షకులు మీకు వ్యాయామం నేర్పుతారు కానీ సరైన దేహదారుఢ్యాన్ని పొందనివ్వలేరు. గురువులు మీకు ప్రశాంతతను చూపుతారు కానీ మానసిక శాంతిని ఇవ్వలేరు. ఆహార నిపుణులు మీకు సరైన ఆహారాన్ని సూచిస్తారు కానీ సన్నబరచలేరు. చివరికి మీరు మీ బాధ్యతను స్వయంగా తీసుకోవాల్సిందే కదా. మన బాధ్యత మనం చేయకుండా, అమ్మయ్యా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకేంటంటే 50% రోగం నయమైపోయినట్లుగా ఉంటుంది కదా. అసలు పాపం డాక్టర్ గారితో మాట్లాడము, ఆయన ఇచ్చిన మెడిసిన్ వేసుకోము, కానీ ఇంటికి వచ్చేసరికి ఎంత రిలాక్స్డ్గా ఉంటామో ఆలోచించండి. అందుకని మన బాధ్యత అనేది ఏంటి, మనం చెప్పుకునే వీటన్నిటిలో ప్రతినిత్యము ఎక్కడో ఒక చోట మనం కనపడుతూనే ఉన్నాం. మన జీవితాల్లో అది కావాలి, ఇది కావాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఒక్కొక్కసారి మనము చేయవలసిన వాటిని చేయనివ్వకుండా కొన్ని రకాలైన అడ్డుబండలు మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఆ అడ్డుబండ ఏమిటో మనం తెలుసుకుందాం ఈరోజు. దాని గురించి మనం చూద్దాం. ఒక పిక్చర్ చూస్తే, అది పిక్చర్ చూసిన వెంటనే దాని పేరేంటో కూడా మీరు చెప్పగలగాలి. ఏదో చేప వచ్చిందండి అండి, మరి ఏం చేప ఏంటో మరి చూసిన వారు చెప్పగలరు అది ఏం చేప అంటారు. షార్క్ ఫిష్ కదా అది. అంటే మనకి ఫిష్లు చాలా ఉన్నాయి, రకరకాల ఫిష్లు ఈ మధ్య చాలా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫ్లడ్లో కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద ఫిష్లు అవన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న షార్ట్స్ చేసి పెడతా ఉంటే అబ్బో భలే ఉంది అని అనిపిస్తూ ఉంది. కానీ దాన్ని లాగలేక అది ఆళ్ళను లాగేసి ఎన్నో రీతులుగా మనకు ఒక్కోసారి భయం కూడా కలుగుతుంది. అసలు షార్క్ ఫిష్ గురించి మనకు ఏం తెలుసు, అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే జపాన్ దేశంలో నివసించే ప్రజల కంటే చేపలంటే చాలా ఇష్టం. ఈవెన్ మన దేశంలో కూడా కేరళ రాష్ట్రీయులు ఎక్కువగా చేప తింటారు. వారి తెలివితేటలకి వారి ఆరోగ్యానికి మూలము చేప. అందుకని చేప పులుసు, చేప ఎగురు, చేప పచ్చడి, అన్ని రకాల చేపలు కూడా అక్కడే ఉంటాయి మొత్తానికి. అలాగే ఈ జపాన్ దేశంలో నివసించే వారికి కూడా అనంటండి చేపలంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు వేటిని ఇష్టపడతారంటే చాలా ఫ్రెష్గా ఉండే ఫిష్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు మరి ఈ ఫిషర్మెన్ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ చేపలు పట్టాలి, మళ్ళీ ఒడ్డుకు తీసుకురావాలి కదా. ఒడ్డుకు తీసుకొచ్చేసరికి అది స్టేల్ ఫిష్ అయిపోతుంది కదా, నిలవన్న చేప అయిపోతుంది కదా. అందుకని వాటి టేస్ట్ అంటండి వీళ్ళకి నచ్చేది కాదట. సరే మరి జాలర్లు ఏం చేస్తారు, తమ కస్టమర్స్కి కావలసిన విధంగా వారు తీసుకోవాలని ప్రయత్నం చేసి వారు ఒక మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం ఏంటి అని అంటే,
వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు ఐస్ బాక్సెస్ తయారు చేయించి వాటిని వారి బోట్స్లో కూడా పెట్టుకుని వెళ్ళి ఫిషింగ్ చేసి ఆ చేపలను ఐస్ బాక్సెస్లో వేసి తెచ్చేవారట. ఐస్ బాక్స్లో వేసిన కాసేపటికి అవి ఎలా అయిపోతాయండి? బిగుసుకుపోతాయి. ఈవెన్ బ్రతికినా చచ్చినట్టే, చచ్చినా బ్రతికినట్టే అన్నట్లుగా కళ్ళు తెరిచుండే బ్రతికున్నాయో లేదో కూడా తెలియదు. మొత్తానికి అదొకలాంటి. అందుకని ఆ టేస్ట్ కూడా వాళ్ళకి నచ్చల. అందుకని ఈసారి ఏం చేశారంటే ఈ ఫిషర్మెన్ వాళ్ళు నీళ్ల ట్యాంకుల్నే ఏకంగా పడవలకు అమర్చేశారట. నీళ్ళ ట్యాంకులను అమర్చేసి పట్టిన చేపలన్నీ కూడా అందులో వేసేస్తుంటే ఏమండి, మహాసముద్రంలో నుంచి ఒక్కసారి ఇంత చిన్న కుండలోనికి వచ్చేస్తే వాటికి ఎలా ఉంటుంది చెప్పండి? భయం భయంగా బిక్కు బిక్కుమంట, ఇక అయిపోయింది నా ప్రాణం, ఇక అయిపోయింది నా ప్రాణం, ఏదో ఇంకా ఒకలాంటి భీతితో అవి జీవిస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి చాలా నీరసంగా ఉండేయట. ఇక ఇప్పుడు ఆ అంటే ఈ ఫిషర్ మ్యాన్ బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇట్ బికేమ్ బిగ్ ప్రాబ్లం అంట, చాలా పెద్ద సమస్య అయిపోయింది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఏ విధముగా మా ప్రజలకు మంచి లైఫ్ ఫిష్ని మనం అందివ్వాలి? మనకు కూడా అంతే కదా, లైఫ్ ఫిష్ అని కేకలా పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న దాంట్లో ఒక పెద్ద మందపలాంటి దాంట్లో పెట్టి దాంట్లో నీళ్లు పోసి అందులో వేస్తూ ఉంటారు చేపల్ని. అబ్బో మనకి అది చూడగానే ఎంత సందడిగా ఉంటుందో. మేమైతే మా నున్నలో ఒక చోటు ఉంది ఫిష్ మార్కెట్ అని, అందులో పెద్ద తొట్టెలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మాకు కావాల్సినంతా కూడా చక్కగా తెచ్చుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా నీళ్ళలో నుంచి అప్పటికప్పుడు ఏది కావాలంటే అది తెచ్చుకుంటాం. అలా మన ప్రాంతాల్లో కస్టమర్స్కి చాలా ఫేవరబుల్గా, చాలా టేస్టీగా, మంచిగా ఉండే విధముగా వారు ఎన్నో రీతులుగా దాన్ని అందిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ నీళ్ల ట్యాంకుల్లో ఉన్న చేపలు నీరసించిపోకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నట్టు నీళ్ల ట్యాంకులను అమర్చిన తర్వాత, ఇక ఈ నీళ్ల ట్యాంకుల్లో చేపలు వేసిన తర్వాత అవి నీరసించిపోకూడదు, అవి హుషారుగా ఉండాలి, అవి చాలా చక్కగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళకి మరొక ఆలోచన వచ్చిందంటండి. అప్పుడు ఆ నీళ్ల ట్యాంకులు ఏం వేశారంటండి, ఒక షార్క్ ఫిష్ని తీసుకొచ్చేసారట. ఈ షార్క్ ఫిష్ యొక్క పనితనం ఏంటి అని అంటే, ఇక దానికి ఎంత దూరములో ఉన్న ఆహారమైనా సరే దాన్ని పట్టుకుని తినగలిగిన సామర్థ్యం కలిగింది ఇది. అందుకని ఇక ఎప్పుడైతే ఈ షార్క్ ఫిష్ ఉందో అందులో ఎన్ని చేపలు వేసినప్పటికీ కూడా అంటే ఇప్పుడు దాని ప్రాణ భయంతో ఏం చేసేవి, అటు ఇటు పరిగెడుతూ ఎలా ఉండే. మీకు అర్థమైపోయింది ఈరోజు మెసేజ్ కదా. ఈ నీళ్ళ ట్యాంకుల్లో షార్క్ వేసేసరికి అవి చాలా షార్ప్గా తయారయ్యాయి. షార్క్ ఏం చేస్తుందండి, షార్ప్గా తయారు చేస్తున్నాయి. ఇవి అసలు చేపేమైనా కనపడుతుందా? ఓకే, అది దాని పళ్ళు చూసారు ఎలా ఉన్నాయో. చాలామందికి చేపలో మీకు ఏ పార్ట్ ఇష్టం అంటే హెడ్ పార్ట్ అనేది నేను చాలా ఇష్టపడతాను. దానికి అది ఒకటి ఉంటే చాలు మనకి వెళ్ళిపోతుంది కదా, ఒట్టి చేప తినేసేయచ్చు. అంటే హెడ్ తల అంటాం కదా, ఫిష్ యొక్క తల చాలా మంచిది, మన బ్రెయిన్కి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ఈవెన్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అంటూ ఉంటాం కదా, దాంట్లోంచి తీస్తారు, అవి చాలా ఆరోగ్యానికి మంచివి అని చెప్పి. ఇక అన్ని రకాలుగానూ మంచిది చేప. ఓకే సరే, ఏదేమైనప్పటికీ అటువంటిదండి. ఇప్పుడు ఇటువంటి షార్క్ ఫిష్ గురించి మనం ఒకింత తెలుసుకోవలసి ఉన్నాం. ఈ షార్క్ ఫిష్ యొక్క లక్షణాలు చూసినట్లయితే అవి చాలా ఆసక్తికరంగా కనపడుతూ ఉంటాయి. కొద్దిసేపు అసలు ఈ షార్క్ ఫిష్ గురించి చెప్పకుండా నేను ఇంకా లోపలికి వెళ్తే అంత అవగాహన మనం కలిగి ఉన్నాం ఈరోజు మెసేజ్లో. అందుకని ఈ షార్క్ ఫిష్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే ఇదేంటండి, సముద్ర జీవన వ్యవస్థలో చాలా అగ్రస్థానంలో ఉండే జాతి అని చెప్పవచ్చు. అంతేకాదు సముద్రములోని ఇతర జంతువుల జనాభాను నియంత్రించాలి అని అంటే ఇదిగో షార్క్ ఫిష్ అక్కడ ఉపయోగపడుతూ ఉందన్నమాట. అంటే చాలా చేపలను తినగలిగిన సామర్థ్యం దీనికి ఉంది, అది దాని యొక్క ప్రత్యేకత. అంతేకాదు తర్వాత దాని యొక్క శరీర భాగము కనుక మనం చూసినట్లయితే దాని శరీరంలో ఏంటంటే ఎముకల కంటే కూడా దీని నిర్మాణ వ్యవస్థ అనేది కార్టిలేజ్ అనే పదం అని వాడబడుతూ వచ్చారు. అంటే ఆ మాటతో అది తెలియచెప్పబడుతుంది, దానితో ఇది నిర్మితమైంది. అంతేకా దీని వలన ఇది చాలా స్మూత్గాను అలాగే చాలా తేలికపాటిగా దాని యొక్క అవయవ నిర్మాణము అనేది మనకి అక్కడ కనపడుతూ ఉంది. ఆ చేప పొలుసులు ఉంటాయి చూడండి, వాటిని చాలా చక్కగా మనం చూస్తే తలతళ మెరుస్తూ ఉంటాయి. అలాగే కొన్ని చేపలు కనుక మనం పట్టుకున్నప్పుడు అందులో నుంచి కొన్ని ముత్యాలు బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క ముత్యము అనేది తయారు కావడానికి ఒరిజినల్ పర్ల్ అనేది మళ్ళీ దానికి కూడా మనకి ఇందులో నుంచే బయటకు వస్తూ ఉంటాయి. అసలు దేవుని యొక్క సృష్టి కనుక ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా.
అంతేకాదు మనకి చేపల జాతుల్లో చూసినట్లయితే సుమారు 500కి పైగా చేపల్లో ఉన్న జాతులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ షార్క్ జాతులు ఉంటాయి. ఈ షార్క్ జాతుల్లో రెండు ప్రాముఖ్యంగా కనపడుతూ ఉంటాయి. ఒక జాతి డార్ఫ్ లాంతర్ షార్క్ అంటండి. ఇది చాలా చిన్నది, 7 అంగుళాలు మాత్రమే ఉంటుంది. తర్వాత రెండవది వేల్ షార్క్, అది ఇప్పుడు మనం వేల్ ఫిష్ అన్నాం చూస్తారు, అది 40 అడుగుల పొడవు ఉంటుందంట. అంటే 40 అడుగులు అంటే చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. సో దీని యొక్క పరిమాణం ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇది చాలా చిన్న చిన్న చేపలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అందుకని దాన్ని చూసినప్పుడు ఇది ఏం చేస్తుందండి, అది దాన్ని చూసి అవన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. అంతేకాదు దీనికి సునిశ్చిత గ్రహణ శక్తి ఉన్నది. అంటే చాలా సున్నితత్వముగా దేనినైనా చాలా సుదూరముగా ఉన్నప్పుడే గ్రహించుకునే తత్వము కలిగి ఉన్నది ఈ షార్క్ ఫిష్. ఇందులో నీటిలో ఉన్న సూక్ష్మమైన మార్పులను, ప్రకంపనాలను, అంతేకాదు ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ని కూడా గమనిస్తూ ఉంటుంది. చాలా దూరము నుండి తనకు కావలసిన ఆహారము ఎక్కడ ఉందో అనేది పసిగట్టి చాలా రివ్వున షార్ట్ టైంలో అక్కడికి వెళ్ళి తనకు కావలసిన ఆహారాన్ని పొందుకోగలిగిన శక్తివంతమైనది ఈ షార్క్ అన్నమాట. అందుకని ఈవెన్ నీటిలో కూడా అంటండి రక్తాన్ని అంటండి మైళ్ళ దూరము నుండే పసిగడుతుందట. గాయపడ్డ జంతువులను చాలా సులభంగా గుర్తించి చాలా త్వరితగతిన తన ప్రయాణాన్ని అక్కడకు వెళ్ళి ఆపుకుంటుంది. తనకు కావలసిన ఆహారాన్ని సేవిస్తూ ఉంటుంది ఇదండి. అంతేకాదు దీనిలో ఉన్న వ్యవస్థ గనక మనం చూసినట్లయితే సముద్రములో ఉన్న ఇతర జంతువుల కదలికలు, ఆ యొక్క సముద్రములో ఉన్న యొక్క ఒత్తిడి, వాటన్నిటినీ కూడా మార్పులు, వీటన్నిటినీ కూడా ఈ షార్క్ ఫిష్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుందండి. అంతేకాదు దీనికి ఉన్న వివిధ ఆహారపు అలవాట్లు గనక మనం చూసినట్లయితే ఇది మాంసాహారులు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదా. ఇందులో చేపలు, అనేక రకాలైన సీల్స్, సముద్ర జంతువులు, ఇంకా మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటన్నిటినీ కూడా తినగలిగిన సామర్థ్యము షార్క్కు ఉంది. షార్క్ను తినగలిగిన సామర్థ్యం దేనికి ఉందంటారు, దేనికి లేదు, మనిషికి ఉంది రైట్, కానీ అది దొరకాలిగా. సో ఈ విధంగా ఇది అంతేకాదు అది వాస్తవం, ఎందుకంటే ఏదో ఒక విధంగా మనిషి గాలానికి పడుతుంది షార్క్ ఫిష్. తినరా అండి, ఏమండి మార్కెట్కి వచ్చినప్పుడు అది చేప లేకపోతే బొమ్మిడాయ, ఈ చిన్న చేప పెద్ద చేప. మొన్న మా విద్యార్థి ఇంటి నుంచి వస్తా చాలా చిన్న చేపలు చక్కగా నీట్గా డీప్ ఫ్రై చేసి మరీ తీసుకొచ్చింది. గిన్నంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకొక విద్యార్థి వచ్చి, మేడం నేను గుర్తు రాలేదా అంది. మరి ఇవి నీకు ఇష్టమని నాకు తెలియదు కదమ్మా, తెలుసుంటే మరి ఇందాక వచ్చి బయట ఎందుకు నిలబడ్డా అంటే, మరి లోపల మీరు బాయ్స్తో మాట్లాడుతున్నారు కదండి, మరి వాళ్ళు ఉన్నప్పుడు మేము రాకూడదు కదండి అని చెప్పేసి మళ్ళీ రీజన్ నా మీదకే పెట్టింది. సరే, అంటే ఏదైనప్పటికీ కూడా అది వండే విధానాన్ని బట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది. అసలు కొంతమంది ఫిష్ వండితే అసలు ఇక అన్నం కూడా అవసరం లేదు, ఒట్టి ఫిష్ ముక్కలు అలా మనం తినేస్తే మన డైట్ కూడా చక్కగా సరిపోతుంది, అంత టేస్ట్గా కూడా అది ఉంటుంది. అయితే వండే వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. నాలాంటి వారి దగ్గరకు తీసుకుని వస్తే అది ఎంత రుచికరమైంది అన్నప్పటికీ కూడా అసలు ఇక దాని మీద విరక్తి కలిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే నన్ను ఆహ్వానించండి, కానీ ఆహ్వానించుకోవద్దు సరేనా, వంట చేయడానికి మాత్రం. ఓకే, సో ఈ విధంగానండి షార్క్ యొక్క ఇదేంటండి మరొక ప్రాముఖ్యమైనది, షార్క్ చేపలు అంటే 400 మిలియన్ల సంవత్సరాలుగా జీవించి ఉన్న పురాతనమైన జాతి అట. ఇది చదివినప్పుడు అనిపించింది, మనం అనుకుంటూ ఉంటాం కదా కొన్ని జాతులు అంతరించిపోతూ ఉన్నాయని అంటాం, కానీ ఈ షార్క్ మాత్రం అది అంతరించిపోలేదంటండి. ఎందుకంటే ఎక్కువ కాలము జీవించగలిగిన సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ప్రపంచంలోనే ప్రాచీనమైన జీవులలో ఇది ఒకటిగా మనకు కనపడుతూ ఉంది. సముద్ర తీర ప్రాంతాల నుండి లోతైన సముద్రాలలోనికి షార్క్ ఫిష్ వెళ్తూ ఉంటుంది. అంతేకాదు సముద్ర పరిస్థితులకు అనుగుణముగా నిలబడగలిగిన శక్తి ఈ షార్క్కి ఉన్నది అనే సంగతి మనము తెలుసుకోవాలి. సో ఇవి షార్క్ చేపలు ఎలా పెరుగుతాయంటే ఓ హడావిడిగా పెరిగిపోవు, చాలా నిదానంగా పెరుగుతాయట. అంతేకాదు కొన్నిటికైతే 100 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. గ్రీన్ ల్యాండ్ షార్క్ అనేది ఉంది ఒక జాతి, దీనిలోనే దాని యొక్క వయసు సుమారు 200 పైచులకే ఉంటుంది, కానీ అంతకు తక్కువగా మాత్రం ఉండదట. దాని యొక్క తెలివి, దాని యొక్క ప్రవర్తన కనుక మనం చూసినట్లయితే
ఇవి షార్క్ చేపలు అనేవి మానసికంగా చాలా స్టేబుల్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. అంతేకాదు అవి అనుభవంలో నుంచి అవి నేర్చుకుంటూ ఉంటాయట. అంతేకాదు మరి మరొక ప్రాముఖ్యంగా చూసినట్లయితే దె లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ షో క్యూరియాసిటీ, అంటే ప్రతిదీ కూడా అనండి ఆసక్తి ఎక్కువ అంటండి. ప్రతిదీ కూడా ఇక్కడేముంది ఇక్కడేముంది అని చెప్పి తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాటిని బట్టి తన జీవనాన్ని అక్కడ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంతే కదా ఈవెన్ ఫ్రమ్ సోషల్ బాండ్స్ అండ్ సమ్ స్పేసీస్ అనమాట, కొన్ని జాతులతో సామాజిక సంబంధాలను కూడా అది కలిగి ఉండటంలోనంటండి అది ఎంతో షార్ప్గా అది కనపడుతూ ఉందట. దాని యొక్క రక్షణ స్థితి కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ షార్క్ జాతులు మానవ కార్యకలాపాల వలన మనం చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆహార అవసరాలు నివాస స్థలాల నాశనం వలన ఇవి చాలా ప్రమాదంలో ఉన్నట్లుగా చాలామంది గమనిస్తూ వచ్చారు. కానీ ఏది ఏమైనప్పటికీ తర్వాత జనాభా తగ్గినప్పుడు మరల పెరగడానికి ఎలా సమయం పడుతుందో అలాగే ఇవి కూడా అనంటండి కొన్ని ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరల తమ యొక్క జాతులను పెంచుకోవడానికి కూడా కొంత సమయం తీసుకుంటాయి కానీ పెరిగి తీరతాయి. అయితే మరి ఈ షార్క్ ఫిష్ మనకు ఏమి నేర్పిస్తుంది అనేది ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ షార్క్ ఫిష్ అనేది నేను అంటాను కదా, నేను పెట్టిన టైటిల్ ఏంటంటే షార్క్ ఫిష్ మన మంచి కొరకే. మన జీవితాలలో కూడానండి ఈ షార్క్ ఫిష్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది తప్పనిసరిగా మన జీవితాలను మంచి వైపుకి నడిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో షార్క్ ఫిష్ అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చూసినట్లయితే మనమంటే నచ్చని వారు, మనమంటే గెట్టని వారు, లేదా అపవాది మన జీవితంలోనికి తీసుకుని వచ్చే అడ్డుబండలు సమస్యలు ఎన్నో రకాలని సుడిగుండాలని ఈ షార్క్ ఫిష్గా మనము చెప్పుకోవచ్చు. అసలు మొట్టమొదటిగా ఈ షార్క్ ఫిష్ మానవ ప్రపంచంలోనికి ఎలా ప్రవేశించింది, అసలు ఎక్కడ తన పనిని తిని ప్రారంభించింది అనేది చూసినట్లయితే ఏదేను తోటలో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక ఆజ్ఞను మనకు దయచేశారు. ఏమన్నారండి దేవుడు? డు నాట్ ఈట్, అంటే డోంట్ ఈట్, ఇఫ్ యూ ఈట్ ష్యూర్లీ యూ విల్ డై. నీవు తినవద్దు, తిను దినమున నిశ్చయముగా చస్తావు. ఏమన్నారండి? చచ్చిపోతావు అని దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు ఇంతకీ పండు తినడం పాపమా, లేకపోతే అపవాది మాట వినడం పాపమా? ఓకే, దేవుడు చెప్పినది చేయకుండా అది ప్రథమమైనది. సో ఎందుకంటే మన జీవితాల్లో అది చాలా వాస్తవం. పండు తినడం పాపమేమీ కాదు, ఏమండి నిజంగా దేవుడు తినొద్దు అన్నాడు, సరే బాగానే ఉంది, మనకి తినాలి అనిపించింది, దేవుడు చెయ్యొద్దు అన్నాడు చెయ్యాలి అనిపించింది, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రభా నవ్వు మీరేమో తినొద్దని చెప్పారు, ఐ వాంటెడ్ టు ఈట్ దట్ ఫ్రూట్, ఐ వాంటెడ్ టు సీ ద టేస్ట్ అని మనము అడిగితే మన దేవుడు దానిని మనకు ఇవ్వరా? మరి ఎందుకని అంత తొందరపాటు స్వభావంతో ఆనాడు దేవుడు ఏదైతే చెప్పారో వద్దు అని చెప్పి దానిని తినడానికి ఎందుకు మానవుడు ఆది మానవుడు సాహసం చేశారు ఆలోచించండి. ఇంకా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సంపూర్తిగా వారు అనుభవించలా, తమ జీవితాలలో దేవుడు ఉన్నమన్న చోట ఉన్నారు కానీ మీరు ఫలించి వృద్ధి చెందండి అని అంటే నిజంగా అప్పుడు రెండు జాతులు ఉండేయేమో, దేవుని కుమారులు మానవ కుమారులు అని. హేబెను కయీనుల కంటే ముందుగానే మరొక జాతి పాపమెరుగని మరొక జాతి ఉండేదేమో, ఏమంటారు? డెఫినెట్లీ అంటే విత్ ఇన్ షార్ట్ టైంలోనే దేవుడు వారి జీవితాలను ఆశీర్వదిద్దాము అని అనుకునే సమయంలోనే వీరు చాలా తొందరపాటు నిర్ణయం అనేది చేయటం జరిగింది. చూసారా షార్క్ ఫిష్ అది ఎంత షార్ప్గా తన పనిని దేవునికి వ్యతిరేకముగా జరిగించాలని నిర్ణయం చేసుకుంటుందో అది ఏదేను తోటలోనే అది మనకు అక్కడ కనపడుతుంది. మనము మన జీవితాలలో దేవుని చిత్తమెరిగి దేవుని మనస్సెరిగి మనము నిలబడవలసి ఉన్నాం. ఎప్పుడైతే డోంట్ ఈట్ అని దేవుడు చెప్పారో వెంటనే వాళ్ళు తిన్నారు. సో అక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఉంది కానీ పండు తినడం పాపమని చెప్పలా. గమనించండి మనకు ఏదైతే నో అని చెప్పారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ అంతా ఉంది, అక్కడ ఒక రూమ్ మాత్రం తాళం పెట్టుంది, మీరు ఆ రూమ్ వైపు చూడకూడదు ఆ రూమ్లోకి వెళ్ళకూడదు అని ఒక ఆజ్ఞ మనకుంది, కానీ మన మనసు ఎంత విశాలమైన ప్రాంగణం మనకి ఇచ్చారే దీని మీద ఉండదు, అక్కడ ఇది చాలా బాగుంది ఫోటో దిగొచ్చు, అబ్బా భలే ఉన్నాయి, లేకపోతే ఇది భలే ఉంది ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ, అస్సలు ఉండదు. అక్కడేముందో మీకేమన్నా చెప్పారా లోపల ఏం పెట్టారో? భలే మంచి స్మెల్ వస్తుంది, గమనిస్తున్నారా?
అని చెప్పి ఎంతసేపు కూడా మన మనసంతా కూడా క్లోజ్డ్ డోర్ వెనకే ఉంటుందండి. కానీ దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాట మీద మాత్రము మనము కలిగి ఉన్నాం. అందుకని ఇటువంటి షార్క్ ఫిష్ అనేది ఆరంభములోనే అక్కడ ఏదేను తోటలో ప్రారంభమయ్యింది. అది దేవుడు చూశాడు. అంతేకాదు వెంటనే దేవుడు వారున్న స్థానంలో నుంచి స్థితిలో నుంచి అక్కడ నుంచి వాయు తొలగించటము అనేది కూడా అక్కడ జరుగుతూ వచ్చింది. అందుకని మనం చూసినట్లయితేనండి తర్వాత దేవుని లేఖనాలలో ఆది కాండము 39వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆది కాండము 39 ఒకటి నుండి 20 వచనాలు. ఇదంతా మనం చదవన అవసరం లేదు, కానీ మనకు అవసరమైన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 39వ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతని కొనెను అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఆ తర్వాత మన కిందికి వచనాలు వచ్చి చూసినట్లయితే 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ఇప్పుడు యోసేపు జీవితంలోనికి పొతీఫర భార్య రూపంలో ఒక షార్క్ ఫిష్ వచ్చేసింది. ఎందుకంటే చాలా తెలివి కలది, ఇది దూరము నుంచే పసి కట్టగలదు, ఏ విధముగా దాన్ని తనకు లోబర్చుకోవాలో తెలుసుకునగలిగింది. అలాగే ఇక యోసేపు మీద కన్ను పడింది ఆ స్త్రీకి. ఇక వెంటనే వదిలిపెట్టాలని మాత్రము అనుకోలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అటాక్ చేసినప్పుడు చూడండి, వెంటనే యోసేపు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్, కానీ ఫైనల్లీ షీ ఫెయిల్. అంటే అక్కడ అటువంటి షార్క్ ఫిష్ అనేది లోబర్చుకోవడానికి, మింగడానికి, ఆహారముగా తీసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేయబడినప్పటికీ ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ అండి. అక్కడ నుంచి మనము దూరముగా ఆ సమస్య మన మీద ఏలుబడి చేయనంత కాలము, అంతేకాదు తనలోనికి ఇమిడ్చుకోకుండా ఉండేటట్లుగా మనము ఎప్పుడైతే పరుగులు పెట్టి ప్రారంభిస్తామో ఆ సమస్య అక్కడే ఉండిపోతుంది. సమస్య లేని జీవితం అనేది ముందుకు కదిలిపోతుందని. కానీ మనమేం చేస్తున్నామో తెలుసా, సమస్య అనేది వచ్చినప్పుడు ఇంకా ఎదురెళ్ళి దాన్ని ఆహ్వానించి దాంట్లో కూర్చుంటూ ఉన్నాం. మొన్న రియల్గా జరిగింది ఇదే ఇన్సిడెంట్. సేమ్ ఇట్లాగే తన భార్యామణిని వదిలిపెట్టి వెళ్ళారు మందిరం దగ్గర. ఆరాధన లేదని చెప్పారు, రావద్దన్నారు. సేమ్ ఇందాక ఒక తల్లిగారి గురించి ఎలా చెప్పానో ఈ భార్యామణి కూడా న్యూలీ మ్యారీడ్ తర్వాత తను కూడా అట్లాగే వచ్చేసింది. ఇంటికి వెళ్దాం అనుకున్నారు, ఇక సమస్యను ఆహ్వానించారు. అది ఇందాక మనం చదువుకున్నాం కదా ఏమనుకుంటున్నాం మనం, అసలు తరతరాలకి కూడా మాకు ఏ విధమైన కీడు జరగదు, మాకు అంతా కూడా మేలే జరుగుతుంది. మా అడ్రస్ మర్నాథ టెంపుల్, పాతూర్ రోడ్ నియర్ డీ మార్ట్, రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్ నంబర్ 513, కుంచన్పల్లి, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.